Trey, OT. OT. Guys, full wash them out in the crap. Ba. Full and full wash guys. Nene mottam tarichipothunnanu hoj ade saripoyindi guys mottam vasham avutundi ingem cheyalem vasham varana kuda manam tachukunnane vellali by the way yeah guys we are going to Lonavala యా ఇక్కడి నుంచి వెళ్ళాం అండ్ పక్కనే కదా లైక్ 200 రూపీస్ ఉంది లోనావల సో ఇంట మనం అది కూడా ఒకసారి వెళ్ళి టచ్ చేస్తే బాగుంటుంది ఇంకా లోనావల చూద్దాం అసలు ఎలా ఉంటుందో ఈ ఈ టైంలో చాలా బాగుంటుంది కదా లోనావల చెప్పాలని నిజంగా యా ఈ టైంలో చాలా బాగుంటుంది లోనావల సో వెళ్ళాం గైస్ అబ్బా లోనావల కూడా అప్పుడెప్పుడో వెళ్ళా గైస్ నేను మళ్ళీ అసలు లైక్ చాలా గ్యాప్ వచ్చింది నేను నాకు ఐ మీన్ చాలా గ్యాప్ వచ్చింది లోనావలాకి నాకు గైస్ నాకు తెలిసి లోనావలాకి హైవే ఏమీ లేదు అంటే లైక్ ఇందాక నుంచి ఇదే వేలో వెళ్తున్నా నేను చాలా చిన్నగా ఉంది ఇవేమాత్రం ఇదేమేనో తెలియదు కానీ చాలా చిన్నగా ఉంది గైస్ మళ్ళా ఇక్కడ కొంచెం వర్షం తగ్గిపోయింది కానీ పైన మాత్రం క్లౌడ్స్ ఉన్నాయి గైస్ అదిగోండి పైన మాత్రం క్లౌడ్లు ఉన్నాయి వర్షం పడుతుంది లైక్ క్లౌడ్స్ అంటే బ్లాక్ క్లౌడ్స్ ఉన్నాయి సో వర్షం మరే సూచనలు ఎక్కువ ఉన్నాయి అది ఔరంగాబాద్ 76 అంట గైస్ మళ్ళీ ఔరంగాబాద్ ఎందుకు వెళ్తున్నాం మనం ఓకే లెఫ్ట్ వెళ్తే ఔరంగాబాద్ రైట్ వెళ్తే ఇంకా మనం ఇటు వెళ్తాం అనుకుంటా ఓకే అమ్మయ్యా రోడ్డు మాత్రం ఇంటే ఉంది కదా చిన్నగా కానీ పర్లేదు బాగానే ఉంది రోడ్డు చిన్నగా ఉన్నా దారుణంగా ఏం లేదు గాయస్ బాగానే ఉంది నేను చాలా అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను తొందరగా గోపురంలో బ్యాటరీ కూడా చేంజ్ చేయాలి ఎందుకంటే బ్యాటరీ అయిపోతుంది అయ్యా ఇంకా 9% ఉంది గైస్ ఎక్కడైనా బ్రేక్ తీసుకున్నాక లైక్ ముందుకెళ్ళాక ఎక్కడ బ్రేక్ తీసుకుని నేను బ్యాటరీ కూడా చేంజ్ చేస్తా ఇది మొత్తం కూల్ చేస్తున్నారు ఇవేంటో మరి అంట ఏమో చాలా పెద్దగా ఉంది పెద్ద ఆఫీసా లేకపోతే ఏంటో అది గైస్ సో ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే ఔరంగాబాద్ గైస్ అది కొన్ని పైన బోర్డుల పైన చూడండి అది ఏ భాషలో రాసుండో ఒక రైట్ సైడ్ లెఫ్ట్ వెళ్తే ఔరంగాబాద్ దేవగది రైట్ వెళ్తే పూణే ముంబై అమ్మయ్యా నైస్ అమ్మో ఇది నన్ను మళ్ళా తీసుకెళ్ళి ఎక్స్ప్రెస్ హైవే ఏమి ఎక్కించదు కదా సార్ ఎక్స్ప్రెస్ హైవే మాత్రం వద్దు ఎట్లా మాకు ఎలా లేదు నువ్వు ఇంకైనా మేము చెక్ చేసుకుందాం ఎక్స్ప్రెస్ హైవే అయితే కార్లే కాదు నాకు తెలిసి అది సో మనం ఇప్పుడు పూణే హైవేలో ఉన్నాం ఐ మీన్ సారీ పూణే వెళ్ళే హైవేలో ఉన్నాం మనం అది అదిగో గైస్ పూనా 152 అది ముంబై 250 అంట ఓ పూణే ఇక్కడి నుంచి జస్ట్ 152 గైస్ వెళ్ళిపోవచ్చు ఈజీగా కానీ నేను మ్యాప్ పూణేకి పెట్టలేదు డైరెక్ట్గా లోనావలాకి పెట్టా గాలి ఎక్కువ వస్తుంది వ్లాగ్ చేయదు నన్ను గాలి గైస్ వెదర్ లోనావలా మాత్రం ఫుల్ వర్షాలు పడుతున్నాయి అక్కడ అంతా అదిగో అబ్బో 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 సార్ వర్షం దంచి కొడుతుంది గైస్ బండి కూడా అటు ఇటు ఊగుతుంది లెఫ్ట్కి రైట్కి దేవుడు గైస్ ఫుల్ వర్షం పడుతుంది నాకు ఏం కనిపించట్లేదు అబ్బా
ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది గైస్. అసలు ఏం కనిపించట్లేదు. ఇక నాగుదామన్నా కూడా ఆల్మోస్ట్ మొత్తం తడిచిపోయా కాబట్టి వెళ్ళిపోతున్నా. ఓరి నాయను ఇదేం వర్షం రా బాబు, దేవురా ఫుల్ వర్షం పడుతుంది. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది తుడుచుకోవాలి గైస్ లోపల. హెల్మెట్ లోపల కొంచెం నీళ్లు పడుతున్నాయి, తుడుచుకున్నా. తుడుచుకోవాల్సి వస్తుంది ప్రతిసారి. అయ్యా మైక్ వస్తుందా? గోప్రోకి ఏం కాకపోతే చాలు. గోప్రోకి ఏం కాదు కదా, నాకు డౌటే. అబ్బా మొబైల్ మాత్రం ఇక్కడే పెట్టేశాను గైస్. మరి ఏం కాదని అనుకుంటున్నా మొబైల్కి. ఇక్కడ నుంచి ఇంకా 4 అవర్స్ చూపిస్తుంది. 176 km అంట గైస్. వారు నాయను ఇదేం వర్షం రా బాబు. సడన్గా చాలా పెద్దగా అయిపోయింది వర్షం. అక్కడ దాకా కొంచెం కొంచెం పడుతుంది, ఇప్పుడు ఒకేసారి పెద్దగా అయిపోయింది. అది నేను ఇంకా హోటల్గా బుక్ చేసుకోలేదు గైస్. వెళ్ళి హోటల్గా బుక్ చేసుకోవాలి. అదే ఇది మాత్రం క్రేజీ అంటే క్రేజీ. గైస్ ఇక్కడ కొంచెం ఇదేంటి, ఇక్కడ కొంచెం వర్షం తగ్గింది గైస్. ఇప్పుడే అంటే లైట్గా పడుతుంది, బట్ స్టిల్ మరీ హెవీ ఏం కాదండి. లైట్గా పడుతుంది అంటే అమ్మయ్యా. అయినా సరే నాకు ఇది కనిపించట్లేదు. ఒకసారి వైజాగ్ లోపల క్లీన్ చేసుకోవాలి నేను. గైస్ ఆ కొండలు చూడండి, బాబు బాబు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. చాలా బాగుంది గైస్ ఇది మాత్రం లొకేషన్. అబ్బాబ్బాబ్బా ఇట్లాంటి టైంలోనే రావాలి ఇట్లాంటి హిల్ ఏరియాస్కి. అప్పుడు లైక్ చాలా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా. చాలా బాగుంది అసలు సూపర్. అమ్మా యాక్చువల్లీ మనం ఎక్కుతామేమో లైక్, అంటే హిల్ ఏరియా మొత్తం పైకి ఎక్కుతామేమో గైస్ నాకు తెలిసి. యా లెట్స్ సీ. ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ గైస్ గైస్ అక్కడ చూడండి కొండపైన టెంపుల్ ఉంది. సూపర్ ఉంది టెంపుల్ మాత్రం. మొత్తం గోల్డెన్ కలర్లో ఉన్న టెంపుల్ అది. బాబా సూపర్ ఉందిగా. ఏం టెంపుల్ అది? యాక్చువల్లీ ఇక్కడేనా టెంపుల్కి రోడ్డు? ఒకసారి వెళ్ళాం గైస్ సరదాగా. మరి పైకి దాకా వెళ్ళొచ్చో లేదు తెలీదు, ఒకసారి వెళ్ళాం. టెంపుల్ చాలా బాగుంది అక్కడ.
എത്രയല്ലേ പൈക്ക്? ഓക്കേ, വ്യൂസ് മാത്രം ബാഗ്ഗാ, മൊത്തം സീനറി ఎంత బాగుందో. ഓക്കേ, ഇట్లా എല്ലാം అనుకుంటా. ഇത് പറക്കുന്ന അപ്പൊ ദേവൻ തനിക്ക്. ബാബാ റോഡ്, അയ്യോ ബാബേ മെലക റോഡ് സൂപ്പർ ഉണ്ട് ഗൈസ്. ഏമുണ്ടോ റോഡ്? ഓഹോ, oh my god, wow guys, temple jurandi enta height lo undo. Ah, super undi temple, attukondi. Wow. ఫోటో కూడా అయిపోయింది గాయస్, ఫోటోస్ తీసుకున్నా కొన్ని ఫోటోస్. ఇదొకటి ఊరిపోతుంది. యా, లొకేషన్ మాత్రం ఆసమ్. ఇంకా వెళ్ళాం గాయస్ కిందకి, ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి అసలుకి. మళ్ళా లేట్ అయిపోతే కష్టం. పోయి పోయి ఈ చూడదు అసలు, కింద కూడా భలే ఉంది. అమ్మో, సెకండ్ గేర్లో వెళ్ళాలి. ఆహా, రోడ్డు మాత్రం క్రేజ్ ఉంది కదా సేతి. బాగుంది అసలు లొకేషన్, నేను ఎక్స్పెక్ట్ చేయలే అంత మంచిగా ఉంటుందని. క్రేజీ అంటే క్రేజ్ వచ్చింది లొకేషన్, ఐ మీన్ చాలా బాగుంది. టెంపుల్ కూడా చాలా బాగుంది గాయస్, సూపర్ ఉంది టెంపుల్ మాత్రం. అమ్మా నైస్. ఇటేగా, ఇటే వచ్చాంలే. ఇక్కడ ఎక్కడో లెఫ్ట్ తీసుకుందాం గాయస్ మనం. కాదు, ఇంటే స్ట్రైట్. కరెక్ట్. అమ్మయ్యా, అయిపోయింది. ఓరే అమ్మ, గాలి ఘోరంగా వస్తుంది అసలు. సీరియస్లీ, ఇది ఏ ఊరు ఇంటికి? ఈ ఊరి పేరు, హే ఇంగ్లీష్లో రాస్తుంది అక్కడ. అచ్చా, షాప్ నేము, షాప్ లైసెన్స్ నెంబర్ రాస్తుంది గాయస్. ఊరి పేరు మాత్రం వాళ్ళ భాషతో రాసుకున్నారు. ఇదే ఊరు మొత్తం అందుకైతే.
కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది అది.